హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసేవ. సో ఈరోజు వీడియోలో మనం ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అంటే 10th క్లాస్ కానివచ్చు, ఇంటర్మీడియట్ కానివచ్చు, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ అండ్ అదేవిధంగా టైం టేబుల్ అయితే రిలీజ్ కావడమే జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే హాల్ టికెట్స్ని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా ఈ వెబ్సైట్కి అయితే మీరు రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానమాట. సో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ ఉంటుంది. సో ఇక్కడ ఈ వెబ్సైట్లోకి రాగానే మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ APOSS పబ్లిక్ ఎగ్జామినేషన్స్ March 2024 అని కనబడుతుంది. దాని మీద అయినా క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్స్ కూడా కనబడుతుంది మనకి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి దాని మీద అయినా క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేయగానే మీకు అది లింక్ అయితే ఈ విధంగా అయితే తీసుకురావడమే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు మీ యొక్క జిల్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళు మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయగానే మీకు ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్ నేమ్స్ అన్నీ చూపిస్తాయి. సో మీ స్కూల్ ఏదనేది ఆ స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకోగానే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని చెప్పేసి ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంటే అప్లికేషన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరి నేమ్స్ చూపిస్తుంది అన్నమాట. సో ఆ తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఆ పేజ్ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేయగానే ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ అదేవిధంగా మీకు 10th వాళ్ళు అయితే కనుక APSSC హాల్ టికెట్స్ అని కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. సో APSSC అంటే ఇంటర్ 10th వాళ్ళు, అదేవిధంగా ఏపీ ఇంటర్ మార్చ్ అంటే ఇంటర్ వాళ్ళు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం అయితే ఈజీ సులభంగా మన కింద ఇచ్చిన లింక్ ద్వారా అనమాట. సో ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.